ఏతావాత తేలిందంటే ఏదో చేయబోయే ఆఖరికి ఇంకొకటి ఇదైనట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్లేమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలుపెట్టాడు. అయితే తను తప్పించుకోలేడు. ఎందుకు తప్పించుకోలేడంటే ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది. వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని ఇప్పుడు విధుల నుంచి తప్పించండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్, అలాగే కోర్టులో ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్, వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు. ఎక్కడ అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది, సీఈఓకి వచ్చింది, అక్కడి నుంచి కిందికి వచ్చింది. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయ్యిండేది 23 సెప్టెంబర్ 2 అక్టోబర్ 1 వీక్లోనే పోయినట్టుంది. సరిగ్గా 15-20 రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్ళి కేసేస్తారు. వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది, ఇది అధికార పార్టీకి ఇదిగా ఉందని. ఎవరా దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు. టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అని అన్నట్టు అక్కడి నుంచే అన్నీ వచ్చిన ఆదేశాలను అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినవి చేసి చేశారు. దాని మీద చాలా గొడవ అయింది. అలాగే చంద్రబాబు ఏజెంట్లతో ఈ ఎవరైతే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్ళతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నవి, రహస్యంగా సమావేశాలు కావడం అన్నీ వచ్చాయి. పూర్తి ఫక్తు తెలుగుదేశం కార్యకర్తలాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి, అలాంటి వాళ్ళు ఇంకా 2 3 4 కలిసి ఒక ఫామ్ ఒకటి అవుట్ఫిట్ ఒకటి స్టార్ట్ చేయించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్ 2 దాని నుంచి ఒక 15-20 రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్ళి ఒక కేసు వాలంటీర్ల మీద కేసు పెడుతుంది. వాదించేయడానికి వాళ్ళు పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఎవరంటే కపిల్ సిబాలు గారు. కపిల్ సిబాలు రోజుకు ఆయన తీసుకునే ఫీజులు కానీ ఆ స్థాయి లాయర్లు అది కోట్లలో లేకపోతుంది ఆ కేసులు వాదించాలంటే. సహజంగానే ఎవరు మనం ఎవరూ ఊహించం ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్లో లేకుంటే రిటైర్డ్ ఎప్పుడు జస్టిస్లో వాళ్ళు ఎంత ఆస్తులుంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశం ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలని దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టరు వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లని అడిగినా చెప్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడం, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్ళుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలల్లో వెళ్ళి పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు, జన్మభూమి కమిటీలకో 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా వేలల్లోనే డబ్బులు ఇచ్చి, లేదు వచ్చిన తర్వాత అంటే
ఇప్పుడు నెలగతాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేటట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు. ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే, అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడైనా? అంత అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాం. తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకు ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు, తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా ఇంకోటి చేసినా ఆఖరకు పబ్లిక్ టాయిలెట్లు మరుగుదొడ్లు వాటిలో కాంట్రాక్ట్లు అయినా అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుంది, తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠాలాగా తయారు చేస్తే జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళకెంత ఆదాయం వస్తుంది, మళ్ళీ పవర్ లేక రావడానికి ఈ సిస్టమ్ తనకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఆదాయం అన్నా ఉండాలా, తను పర్పెచువల్గా పవర్ లేక రావడానికి కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాలా, ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది. వేరాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో, ఆయనకి ఎట్టయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ. నాకు తెలియక అడుగుతాను, ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోడే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు, అవి రావుగా? ఎక్కడో ఏజెంట్లాగా వాళ్ళను పెట్టేసుకుని వాళ్ళకు నెలకు 5,000 ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళడం కాదు, లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు, ఏ అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ సాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఎనీ ఏ విపత్తులు వచ్చినా కింది నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది. కింది నుంచి పైకి రావాలన్నా పైనుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్నైనా కనొచ్చు, ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు. గతంలో జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలలో ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిలని నేను చూస్తే 80% అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం, ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజులు తరబడి ఉండడం, ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం, అన్నీ ఉండొచ్చు. కాబట్టి వాటిని ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే మహా అతిపెద్ద, ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం.